ఇస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మీరు నన్ను చూశారు, నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మొదటి ఎన్నికల్లో. ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలా మంది నాయకులు ఉంటారు, యంగ్స్టర్స్ అంతా ఉన్నారు. తమ్ముళ్ళు 35 సంవత్సరాల వయసు తక్కువ ఉండేవాడికి నా మొదటి ఎన్నిక మీకు తెలియదు. ఈ నియోజకవర్గం 35 ఏళ్లకు మునుపు ఎన్ను ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో తెలియాలంటే ఊరూరు ఒకసారి తిరిగి గత చరిత్ర నెమరేసుకుంటే నీకు అర్థమవుతుంది. అప్పుడు ఒకే ఒక రోడ్డు వీకోట నుంచి నేరుగా పలమనేరు నుంచి కుప్పం ఉండే రోడ్డు తప్ప ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్న పెద్దవాళ్ళని. ఏ ఊరికైనా ఆ రోజు సెల్ ఫోన్ ఉందా అని అడుగుతున్నా. గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్లు కానీ హై స్కూల్స్ ఉన్నాయని అడుగుతున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం మన జర్నీ. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది, మనం అధికారం లేనప్పుడు మన నియోజకవర్గం పట్ల సీత కన్నేశారు. అందుకనే మీరు చూస్తే 2004లో నేను ఓడిపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీని మూసేస్తే కడాన ప్రధానమంత్రి ప్రస్తుతం మోడీ గారు గుజరాత్ దిశకు పోయారు. గుజరాత్ లో బ్రహ్మాండంగా అమలు చేశారు, కానీ మన రాష్ట్రంలో అమలు చేసుకోలేకపోయాం. అందుకనే ఈరోజు చూడండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అందరిని బా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లకు మునుపు 9 సంవత్సరాలకు 2014 కంటే ముందు అందరి నీవా పైన సీత కన్నేస్తే రాయలసీమను సస్యశ్యామలు చేయాలని ఎన్టీ రామారావు ప్రారంభించిన అందరి నీవా పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోయా. రాత్రింబగుళ్ళు పరిగెత్తిచ్చా, కడాని ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చా, నేనే వీకోటికి ఓతలు వచ్చి నీళ్లన్నీ కూడా తీసుకొచ్చి వదిలిపెట్టా. నేను అడుగుతున్నా 87% పనులు పూర్తయినాయి, అంతలోనే ఎన్నికలు వచ్చాయి. 13% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకు కుప్పం అంటే మీకు సీతకన్ను, ఎందుకు నిర్లక్ష్యం? నేను ఆ రోజు చెప్పాను ప్రజలంతా ముఖ్యం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే కుప్పానికంటే ముందు తొలివెందలకు నీళ్లు ఇస్తారని మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను కుప్పానికంటే ముందు పులివెందులకు నిండిస్తే ఈరోజు నీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఇక్కడ నాయకులకు సవాలు విసురుతున్నా, ఎందుకు ఈ నిర్లక్ష్యమని, ఎవరి పాపం అని అడుగుతున్నా. అది కాని 13% పూర్తి చేసుంటే ఈరోజు నీళ్లు వచ్చుంటే ఈరోజు మీరు చూస్తున్నారు పాలారులో 35 చెక్ డ్యాములు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం ఉండుంటే ఆ నీళ్లు కూడా వస్తే ఎక్కడికక్కడ చెరువులన్నిటికీ నీళ్లు పెట్టి చెక్ డ్యాములు ఫుల్ గా పెట్టి ఎక్కడ కూడా 100 అడుగుల కంటే కిందన భూగర్భ జలాలు దిగకుండా చేసి మిమ్మల్ని కాపాడే బాధ్యత తీసుకునేవాడం. నీటి సమస్య లేకుండా కుప్పం నియోజకవర్గం ఎప్పుడు కూడా కరువు అనే మాట లేకుండా చేయాలని నేను ముందుకు పోతే దానిపైన సీత కన్నేసి నేను అడుగుతున్నా ఏమొచ్చింది మీరు చెప్పమంటున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడ మంత్రి ఉన్నాడు, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పరిగెత్తా వస్తా ఉంటాడు ఇక్కడికి. ఎందుకు వస్తాడు? మన మీద ప్రేమ కాదు తమిళ్ళు, మన గ్రనైట్ మీద ప్రేమ. ఇక్కడ గ్రనైట్ గన్లు ఉన్నాయి, అందులో లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలు తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చి అందరికీ క్వార్టర్ బాటిల్ తాగిచ్చి మన ఆస్తులను దోపిడీ చేసుకుంటూ పోయే మంత్రి ఎంత దుర్మార్గం అంటే నేను ఒకటే విషయం అడుగుతున్నా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదు. ప్రజల పేరుతో ప్రభుత్వంలో పెద్దలుగా ఉండి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈ శాంతిపురంలో, నేనే ఇక్కడికి వచ్చాను, నేను అక్కడ ఇక్కడికి వచ్చి క్వారీ దగ్గరికి వెళ్ళాను, ఇల్లీగల్ క్వారీ దగ్గరికి వెళ్ళాను. నన్ను పోనీయకుండా చేయాలంటే కాదని నేను బలవంతంగా వెళ్ళి వీళ్ళు చేసే అన్యాయాన్ని దోపిడీని ప్రపంచ దృష్టిలోకి తీసుకొచ్చా. అంతేకాదు అధికారులకు రాశాను,
చీఫ్ సెక్రటరీ రాశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశాను, కొన్ని రోజులు నిలిపేశారు. మళ్ళీ ఇటీవల కాలంలో ఏం తమ్ముళ్ళు గ్రెనైట్ దొంగ వ్యాపారం వెళతా ఉందా లేదా అని అడుగుతున్నా, యథేచ్ఛగా వెళతా ఉందా లేదా? అంటే మీకు అడ్డం లేకుండా అయిపోయింది. గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాలు అడుగుతున్నారు, ఎట్లా చేస్తారు అడిగితే దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. అలాంటివన్నీ కూడా మీరు చూస్తే చాలా సమస్యలన్నీ ఒకటి రెండు కాదు, ఇంకో పక్క మీరు చూడండి, ఈ నాయకులకి 13% అందరినీ పూర్తి చేయలేరు కానీ పనులన్నీ వీళ్ళకే కావాలి. ఇసుక, మద్యం, మైనింగ్, భూములు, ఏది వీళ్ళ కళ్ళ మీద పడితే ఇంకా అది మటాష్, ఇంకేమీ దొరకదు మనకు. ఇంకో పక్క మీరు చూస్తే ఆవుల పల్లి మీకందరికీ ఒక ఉదాహరణ. పుంగునూరు ప్రాజెక్టులో ఇది ఉంది, పుంగునూరు నియోజకవర్గంలో ఉంది. అవసరం ఒకవేళ అవసరం ఉన్న ప్రాజెక్ట్ని రైతులకి R&R ఇవ్వాలి, రైతుల భూములకి నష్టపరిహారం ఇవ్వాలి, చట్టపరంగా యాక్ట్ చేయాలి. ఆ విధంగా చేయకుండా 2200 కోట్ల రూపాయలకు టెండర్ పెట్టారు. ఏమాత్రం ఆవుల పళ్ళు కానీ నేతిగుంట పళ్ళు కానీ ముదివీళ్ళకు కానీ అనుమతులే లేవు. ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలంటే దీనికి కొన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని, అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అని డిపార్ట్మెంట్స్ అన్ని ఒప్పుకుంటేనే కట్టాల. అలాంటిది మొత్తం చేయకుండా అందరినీ బెదిరించి భయభ్రాంతులు చేసి ఆ ప్రాజెక్టు కడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, రైతులంతా చందాలు వేసుకుని గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. వాళ్ళు ఇది అన్యాయం, చట్ట వ్యతిరేకం, ఇది చేయడానికి వీల్లేదు అని 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. కడాన సుప్రీంకోర్టు వరకు పోరాడారు. సుప్రీంకోర్టుకు పోతే ఇది అన్యాయం, ఇది కరెక్ట్ కాదని 25 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కట్టండి, తర్వాత ఏం చేస్తాం కేసు విచారించి జడ్జిమెంట్ ఇస్తామన్నారు. అంటే ఒక వ్యక్తి దుర్మార్గానికి, అన్యాయానికి, అరాచకానికి ప్రజాధనం 25 కోట్లు పెట్టి రేపు ఇంకా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇదే వ్యక్తి జిఎన్ఎస్ఎస్ కింద హంద్రి నివా కింద 5500 కోట్లు ఎనికే పన్నుని ఇచ్చారు. వీళ్ళు మామూలుగా తమ్ముళ్ళు, దోపిడీ దొంగలు వీళ్ళు, గజ దొంగలు వీళ్ళు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికే అధికారానికి వచ్చామని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రెంటల్లో చూస్తే దగ్గర దగ్గర 1500 కోట్ల రూపాయలు పని చేయకుండా డబ్బులు తీసుకున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఏ ఒక్కడిని వదిలిపెట్టను, మిమ్మల్ని అందరినీ బొక్కిన డబ్బులంతా కక్కిచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మన నియోజకవర్గం ఉంది, మీరు ఒకసారి చూడండి ఎన్ని అన్యాయాలు. ఇక్కడే ఇప్పుడు రాళ్ల పదుగురు సాధు గ్రామం, 35 ఎకరాలు డీకేటి భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇవే కాకుండా ఒకటి రెండు కాకుండా ఈరోజు ఇక్కడనే వైసీపీ మండల పార్టీ కన్వీనర్ బుల్లెట్ దండపాణి అంట పెద్దగా పొడంగి, నల్లగట్ట దగ్గర, నల్లగుట్ట దగ్గర 4 ఎకరాల ప్రభుత్వం కొట్టేశాడు. అబకల దొడ్డి దగ్గర ఈశ్వరుని దేవాలయం, తమ్ముళ్ళు దేవాలయాలకి దేవుడికే దిక్కు లేకుండా చేస్తున్నారు ఈ దుర్మార్గులు, అక్కడ కబ్జా చేశారు భూమి అంతా. మళ్ళీ ఆమె ఇస్తున్నా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా, అంతేకాదు సంవత్సరం 4 లక్షల మందికి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తమ్ముళ్ళు అడుగుతున్నా జాబు రావాలంటే, జాబు రావాలంటే మళ్ళీ బాబు రావాలంటే మీరేం చేయాలి, మీరేం చేయాలి, మీరేం చేయాలి? 100 రోజులు మీరు సైకిల్ ఎక్కండి, గ్రామ గ్రామం తిరగండి, ఏదైతే ఫ్యాన్ ఉందో
దాన్ని చిత్తు చిత్తుగా చిత్తగా కొట్టండి. ఆ తర్వాత ఏ విధంగా మీ భవిష్యత్తు తీర్చిద్దాలో దిద్దే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది, రైతే రాజవుతాడు. అన్నదాత కింద ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా. మళ్ళీ రైతు చేసే వ్యవసాయానికి అండగా నేను ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క బండపల్లి 64 పెద్దూరు రాళ్ల బదుగూరు కోనేరు కుప్పం ప్రాంతంలో ఎక్కువ గ్రనైట్ ఉంది. నిన్న మొన్న అడుగుతున్నారు, ఒక ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు. ఏదైనా కానీ ఈ గ్రనైట్ అంతా హిస్టారికల్ గా మాన్యుమెంట్స్ అన్ని మంచి ఆర్కిటెక్చర్ను తయారు చేసి కళలుండే వ్యక్తులు మన కుప్పంలో ఉన్నారని, దీనికి కానీ మంచి సైట్ ఇస్తే అక్కడనే తయారు చేసి మార్కెట్ చేసుకుంటారని కూడా అన్నారు. నేను ఒకటే చెప్తున్నా, దొంగలిచ్చిన దొంగల యొక్క లెక్కలు కక్కిస్తా, వీళ్ళు ఏం చేయాలో మళ్ళా రికవర్ చేపిస్తా. ఆ మంత్రిని కూడా హెచ్చరిస్తున్నా, నీ ఇష్ట ప్రకారం చేయడం కాదు, ఈరోజు నీడి రేపు ప్రజలది, ఆ ప్రజా ప్రభుత్వంలో నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా చెప్తున్నా. ఇక్కడ ఇది మళ్ళీ గ్రనైట్కు పూర్వ వైభవం తీసుకొస్తాం, స్థానికంగా ఉండే వాళ్లే పనులు చేసుకుంటూ చేస్తాను. ఇక్కడ ఈరోజు నేను ఒక స్టేట్మెంట్ చూశాను, జనార్దన్ నాయుడుని ఒక ఆయన పక్క ఉండి ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది, ఆయనకు ఒక గ్రనైట్ ఇది ఉంది. కంకర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆయన చూస్తే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బెదిరించి పక్కనుండే పలమనేరు ఎమ్మెల్యే, పలమనేరు ఎమ్మెల్యే లాగేసుకున్నాడా లేదా? లాగేసుకుని ఇక్కడే ఉన్నాడు. ఈయనే కొద్దిగా నా కొద్దిగా ఆయన చూడండి మీరు, ఆయన బాధ నేను చెప్పుకుంటే పేపర్లో చూశా నేను. ఏం తమ్ముడు, ఆయన ఆస్తి కొట్టేయడం తప్ప రైటా? ఒప్పుకుంటారా మీరు? రేపు మీ ఆస్తి కూడా అది మరి కొట్టేసి ఏమవుతారు మీరు? కడాన కొట్టేసి వాళ్లే చేసుకుని కరెంటు బిల్లుని పంపించారు. గొప్ప కదా తమ్ముడు. అంటే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, నువ్వు పెద్ద గొప్పలు చెప్తున్నావు కదా, నీ పక్క ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు, నేను సాక్ష్యం చెప్పా, టికెట్ ఇవ్వకుండా మానే